అండ్ ఇప్పుడు ఎస్ అంటే భీమ్స్ గారి మాటలకి సోహేల్ ఎమోషనల్ అయ్యాడు. అండ్ ఎస్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేసి చాలాసేపటి నుంచి చాలా ఓపిక్గా ఉన్నాడు మా సందీప్ కిషన్, మా తమ్ముడు సందీప్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సందీప్ ఏ మంచి పని జరిగే ముందన్నా ఫస్ట్ వినాయకుడిని తలుచుకోవాలంటారు ఏ పూజ ముందన్నలా. అలా మా సినిమా ఇండస్ట్రీకి ఏం మంచి పని జరగాలన్నా మంచి జరగాలన్నా ఫస్ట్ మా సుమక్కని తలుచుకోకుండా జరగదు. లవ్ యూ అక్క. అండ్ ఇది నేను ఇక్కడ ఉన్నాను కాదు, జెన్యున్గా చెప్తానండి. నాకే ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా అసలు బయటకు ఎవరికి తెలియకుండా రకరకాలుగా సపోర్ట్ చేసిన సుమక్క. యూజువలీ అక్కకి అంత క్రెడిట్ బయటకు రాదు, చెప్పుకోదు. సో ఐ థాట్ ఐమ్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ టు సేట్. అండ్ అన్నిటికన్నా ఇవాళ ఫస్ట్ నేను చాలా ఆనందపడింది అక్క, నీకు అగెన్స్ట్కి నువ్వే ఒక బ్రహ్మాస్త్రాన్ని తయారు చేసుకుని స్టేజ్ మీద నిలబెట్టి మీ ఇద్దరి మధ్యన స్టాండప్ కామెడీ జరుగుతుంటే చూడడానికి చాలా హ్యాపీగా ఉండింది అక్క. అండ్ సో వెరీ హ్యాపీ టు సీ రోషన్ యాజ్ కాన్ఫిడెంట్ లుకింగ్ సో కాన్ఫిడెంట్ కెమెరా. కంగ్రాచులేషన్స్. నా బోర్కట్ బాలరాజ్కి వచ్చేసరికి అఫ్కోర్స్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సోహేలే. నాకు సోహేల్ డీఫర్ దోపిడీలో చాలామంది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఫిల్మ్స్లో ఉంటాయి, ఆ క్యారెక్టర్స్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో సోహేల్ ప్లే చేస్తాడనమాట. ఆ రోజు నేను లోపలేదో షూట్కి నాకు ఆ వేళ షాట్ లేదు, నేను లోపల రూమ్లో ఉన్నా. సడన్గా బయటకు వస్తే డీకే రాజు, దానికి ప్రొడ్యూసర్ రాజన్ డీకే, వాళ్ళు వచ్చి అంటున్నారు వరే నీకన్నా దారుణంగా ఒకటి తరిగాడు, ఒరిజినల్ గ్లాసులు టేబుల్ పగలగొట్టి పడిపోతున్నాడు దాని మీద అని. లోపలికి ఎవరు చూస్తే సోహేల్. అది కెమెరాలో కనిపిస్తుందా కనిపించలేదు అనవసరం, నా పనిది మళ్ళీ వాళ్ళు ఏమి ఇస్తారు నేను సరిగ్గా చేయాలని తాపత్రయంతో చేతులు కాళ్ళు మళ్ళీ తెగ్గొట్టుకుని మరీ చేసిన వ్యక్తి సోహేల్. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక జర్నీ ఉంటుంది మనం ఒకటిసారి, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో రెండు రకాల వ్యక్తులు పనిచేస్తున్నారండి. ఒకటి అదృష్టాన్ని నమ్ముకుని వచ్చిన అవకాశాల్లో ఎంత బెస్ట్గా చేయగలం అని చూసుకునేవాళ్ళు. రెండోది మనకు అవకాశాలు వచ్చినా రాకపోయినా మన సొంత అవకాశాలు మనమే సృష్టించుకుని మన సంకల్పంతో ముందుకెళ్ళాలనుకునేవాళ్ళు. ఈ రెండో ప్రాసెస్ ఎత్తుకునే వాళ్ళ జీవితం చాలా టఫ్, కానీ అది కూడా ఎత్తుకుని మనం ఏమైతే ఒక కళ కన్నామో ఆ కళకి న్యాయం చేయాలి, ఆ గమ్యాన్ని చేరుకోవాలని ప్రతి క్షణం ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరు తప్పకుండా లాంగ్ రన్లో విజయాన్ని సాధిస్తారండి. ఎందుకంటే మన అదృష్టం ద పీపుల్ వి ఆర్ వర్కింగ్ విత్, మన సినిమా ఇండస్ట్రీకి ఉండే ఆడియన్స్ టైం పట్టినా తప్పకుండా రావాల్సిన క్రెడిట్కి చెందాల్సిన విజయాన్ని అందిస్తారు. దానికి ఇంకొక పెద్ద ఎగ్జాంపుల్ ఇక్కడే రాజేష్ ఉన్నారు, సాయి రాజేష్. నాకు చాలా మంచి మిత్రుడు, నాకు చాలా మంచి నచ్చిన ఫిల్మ్ మేకర్. హృదయకాలయంతో మొదలుపెట్టి వాళ్ళ బేబీ వరకు అండి, అందరూ బేబీ విజయాన్ని మాడతారు, ఆ హృదయకాలం తీయడానికి ఎంత కష్టపడి ఉంటారో ఎవరికి తెలిసి ఉండదు. సో ఆ ఒక ఇలాంటి ఒక సూపర్ సక్సెస్ స్టోరీస్ అన్నిటికన్నా ఎక్కువ మన తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటుంది. ఏంటి కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది, కొంచెం టైం ఎక్కువ పడుతుంది, బట్ ఇది మనం కోరుకున్న జీవితం. సో ఆ కష్టాన్ని ఆ టైంని కాస్త పేషెంట్గా దాటుకుని రావాలి. నేను ఇవాళ పొద్దునే నాకు ఎవరో సోహేల్ పోయిన సార్ మాటని వీడియో చూపించారు యూట్యూబ్లో. మామూలుగా ఎక్కువ టెన్షన్ పడుతుంటాడు, అస్సలు టెన్షన్ పడదు సోహేల్. ఎంతమంది కథలు వచ్చారు చూడు, మామూలుగా ఎప్పుడు రాని బ్రహ్మానందం గారు కూడా నీకోసం వచ్చారు. అండ్ బట్ ఈ స్టేజ్లో ఇంకో చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే టెన్షన్ ఎక్కువ పెట్టుకోక, బట్ లైఫ్ లాంగ్ నీకు కష్టాలు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే మనం ఎంచుకున్న ఇండస్ట్రీ అలాంటిదే, సినిమా టైటిల్ మారుతాయి, డేట్లు మారుతాయి, మన కంట్రోల్ పెద్దే ఉండవు. మన పని మనం సరిగ్గా చేసుకుంటూ వెళ్తే జరగాల్సింది అలాగే జరుగుద్ది ఆ నమ్మకాన్ని ఎప్పుడు పెట్టు. అండ్ విత్ ఆల్ మై హార్ట్ ఐ రియలీ విష్ సోహేల్ నీ కష్టానికి తప్పకుండా ఫలితం వస్తుంది, నువ్వు పెద్ద స్టార్ అవుతావు. మోర్ దెన్ దాట్ అందరూ అంటారండి మాకు సినిమా అంటే చాలా ఇష్టం, సినిమా అంటే ప్రేమ, సినిమా ఇండస్ట్రీలో ప్రతి పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తికి సినిమా కన్నా ఆడియన్స్ అంటే మనుషులు అంటేనే మోజు ప్రేమ అండి. మాకు మీ దగ్గర మెప్పు రావాలి, మీ దగ్గర క్లాపులు కొట్టించుకోవాలి, మీ చేత అర్పించుకోవాలి, అదే మెయిన్. ఊరినే పేరు రావాలంటే ఏ పనైనా చేసి అవ్వచ్చు, ఎందుకు సినిమాలకు వస్తాం, ప్రతి ఒక్కరికి నచ్చాలి. అండ్ మాలో 90% మెంబర్స్కి మా చిన్నప్పుడు కుటుంబాల్లోనో ఫ్రెండ్స్లోనో ఎవరు మమ్మల్ని నమ్ముండ్రు, మాకు పెద్ద రెస్పాన్స్ ఇచ్చుండ్రు. సో మాకు ఎక్కడ ఇళ్లల్లోనా మా చుట్టుపక్కలనో దొరకంది, మీ దగ్గర వెతుక్కుంటున్నాం. మాకు ఇది వచ్చు, దీనికోసం ఎంతైనా ప్రాణం పెడతాం, మీ దగ్గర నుంచి మెప్పు రావాలి అనేదే మా లైఫ్కి వచ్చే ఐడెంటిటీ. సో ఆ ఐడెంటిటీ కోసం ఈ ప్రతి ప్రయత్నం జరిగేది. అండ్ అలాగే నా కళ్ళు ఎదురుకుండా నేను గత 10 సంవత్సరాల్లో ఏంటి డీఫర్ దోపుడు ఎప్పుడు 10 సంవత్సరాలకు ముందు వచ్చిందండి, అప్పటి నుంచి ఇవాళ వరకు ఆ సంకల్పాన్ని వదులుకోకుండా కష్టపడే వ్యక్తి సోహేల్. ఐ రియలీ విష్ దిస్ వర్క్స్ బిగ్ టైమ్ ఫర్ యూ సోహేల్. ఈ February 2 ఇక్కడ మన భీమ్స్, వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ భీమ్స్, వెళ్ళిపోయారా? వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ భీమ్స్. మేము ఇంతకాసి ఎప్పుడో జోర్లో పనిచేసాం, ఇవాళ ఎటు తిరిగినా భీమ్స్ పాటలు వినిపిస్తున్నాయి. అందులో భీమ్స్ వచ్చి సోహేల్కి ఇలాంటి పాటలు ఇవ్వడం, అందులో బూట్కట్ పాలరాజు టైటిల్ సాంగ్ చాలా బాగుండింది, అలాగే మన ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు చాలా బాగా ఇచ్చారు ఆర్ఆర్. డైరెక్టర్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. మీరు నాకు ఇంత ఇప్పుడు వచ్చేదాకా మీరు మా ఇది అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ డైరెక్టర్ నాకు తెలియదు,
ఆ టైంలో కూడా ఐ థింక్ సందేశ్ తోటి షో అది చూడడానికి కూడా వచ్చాం. సో ఇన్నాళ్ళ తర్వాత మీరు సువేల్ తోచడం వెరీ హ్యాపీ. అండ్ పాషా గారు, మీ గురించి చాలా అయినానండి. అండ్ ఇన్ టుడేస్ డే మీరు సడన్గా చూసారంటే ఇండస్ట్రీలో అన్నిటికన్నా ఎక్కువ సినిమాలు చేస్తున్నారు, ఎక్కువ సినిమాకి రెవెన్యూలు వస్తున్నాయి, కానీ కొత్త ప్రొడ్యూసర్లు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. సడన్గా చూస్తే గత 10 ఏళ్ళలో కొత్త ప్రొడ్యూసర్ ఎవరు కనిపించట్లా, రెగ్యులర్గా ఒక సెపరేట్ ఇండస్ట్రీ రన్ చేసే బెక్కం గోపి గారే దాక్కుంటున్నారు అప్పుడప్పుడు. సో అదే గోపి సినిమాకి తోడుండం అనేది వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమా హీరోయిన్ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ టీంలో ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు టీం స్టేజ్ మీద వచ్చిన మాట్లాడిన ప్రతి ఒక్క వ్యక్తి, వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తూ కాన్ఫిడెన్స్తో మాట్లాడారు. అండ్ ఆడియన్స్ అందరూ మళ్ళీ 2 ఫిబ్రవరి థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఈ సినిమాని మంచి విజయం అందిస్తారని కోరుకుంటూ విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. బూట్కల్ బాలరాజు ఆన్ 5 సెకండ్. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామండి పంపు తీసి. లేదు కస్టమర్లు ఆపేద్దాం, పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం.